ఏటో తాతారా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎక్కబోయి మీరు కదండి కారు క్లీన్ చేస్తున్నాను క్లీన్. మరి నేను వెళ్ళి వస్తాను. మళ్ళీ నువ్వు రావడం ఎందుకయ్య కైలాసం? ఏదో ఒక రోజు నేనే నీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత నేను వస్తానండి అన్నాడు తాతారావు. అయ్యా నీతో మాట్లాడి పని ఉంది కారు ఎక్కువ వస్తానండి. వీళ్ళు లేదయా కారులో మాట్లాడి పని ఉంది కూర్చో. అలా కదండి బాబు నాకు అసలే వాంతులు అవుతున్నాయి. ఈ పెట్రోల్ కంపెనీ మళ్ళీ వాంతులు ఎక్కువైపోతాయని బాబు. యజమాన్ రమ్మన్నప్పుడు రాను అనకూడదు. ఎక్కువ ఏమిటయా దారుణం? కారు ఎక్కమండం దారుణమా? ఎక్కనండం దారుణం. కూర్చో కూర్చో కూర్చో. నిన్ను ముక్క ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసినా పాపం లేదు. పేర విరగడైంది. ఒక్క బాంబుతో రెండు పీనుగలు. వీడు 2 లక్షలు కూడా మిగులుడే. అయ్యా అయ్యా ఆ మున్సిపల్ దగ్గర ఆర్జెంట్ బాబు. మా చుట్టాలు ఉత్సాహం తక్కువలాగా ఉన్నాడు. కొంచెం పలకించి వస్తాను బాబు. ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ గా. మళ్ళీ వచ్చి చూస్తూగానే అయ్యా అయ్యా కొంచెం అక్కడ ఆర్జెంట్ బాబు. తరుగులో చెప్తాను కొంచెం చాడా తాగి వస్తాను బాబు. ఆ చాడ కూడా ఆర్జెంట్ అయ్యా. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. అల్లప్రసం తాగితే అన్ని సర్దుకుంటాయి బాబు. తాపండి బాబు ఆపండి బాబు ఆపండి బాబు. ఒంటికి బాబు అది కూడా ఇంటికి వెళ్ళాక. అయ్యి బాబు ఇంటిగా ఇంకేంటి బాబు ఈ కుక్కని కుక్క కుక్కని కుక్క బొమ్మ నువ్వు తీసావు. అయ్యి బాబు కుక్క బొమ్మ కాదు బాబు బాంబే. బాంబే వచ్చే వారం వెళ్దాం అనుకున్నాం. అయ్యో బాంబే కాదు బాబు ఇందులో బాంబు పెట్టాను బాబు. విసిరే విసిరే నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్, 4 బుకింగ్లు, 4 చోడతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీస్ కు రాకుండా ఏమీ జరగదు. జరగడానికి వీల్లేదు. బెటర్ అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా జపనే పెట్టిందా? ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది. ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపు నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును ఆ బాలమణిని మేము చూడాలి. చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. మెల్లిగా మెల్లిగా తినండి. కోటి ఎక్కడో లడ్డీరా నిశ్చితార్థం ఆపుతా అని మాటిచ్చి సిగ్గు లేకుండా తింటున్నారు. అన్నం తింటూ సిగ్గుపడకూడదు మావా. నువ్వే కంగారు పడకు. మీరు చూసుకుంటాగా. ఒరే బాబ్జీ ప్రొసీడ్ అంతేనా? ఏంట్రా ఇది కనబట్లేదా కనబట్లేదా? ఏంటని అడుగుతున్నావు? అందులో రాయి ఓ పెద్ద రేటా. ఏమిటి బాబు ఏంటిది రాయి? ఎందులో ఉంది అన్నంలో? మరి అన్నంలోకి రాయి ఎలా వస్తుంది? అన్నంలోకి రాయి ఎలా వస్తుంది బాబు? అన్నంలోకి రాళ్ళు ఎలా వస్తాయి బాబు? అంటే ఏంటి మాకే తెలుసు. మేమన్నా బయట తీసుకుని పెట్టావు కదా అన్నంలో రాళ్ళు కలుపు తినే వాళ్ళు కనబడుతున్నావా? అది కాదు బాబు. ఏమైంది అన్నంలో ఇంకొక రాయి? మావా ఈ పట్ల తెలవాడు మనం చెప్పాలని చూస్తున్నాడు. ఊరుకోండి ఇప్పటి నుంచి ఆరు పెళ్లి వారిని ఆరు పట్టించి చెప్తున్నారు. కానివ్వండి బోనాలు కానివ్వండి. నాన్న వస్తున్నాడు రండి త్వరగా వెళ్ళిపోయాక నుంచి.